IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎర్రకాలువకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎర్రకాలువకు గండ్లు పట్టడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. భారీ వర్షాలు పట్టడంతో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎర్రకాలువ పొంగి పొరలడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. కిదాంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏలూరు జిల్లాకు రానున్న 2 రోజుల పాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, అలాగే జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఇరువురు కూడా ఏలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ప్రధానంగా ముంపు మంటల ముంపు ప్రాంతాలు, ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, అలాగే పెదవాగుతో ముంపుకు గురైనటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. పెదవాగు మళ్లీ పొంగే అవకాశం ఉంది, అలాగే వర్షపాతాలు మరింకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అటు సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్పి వాళ్ళంతా కూడా ప్రజలను అప్రమత్తం చేసిన సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు జంగారెడ్డిగూడెం ఎర్రకాలువకు సంబంధించి కరటం జలాశయం నుంచి కూడా పెద్ద ఎత్తున దాదాపు 17,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో అటు నల్లజర్ల మండలం, తాడేపల్లిగూడెం మండలంలోని అనేక గ్రామాల్లోని పంట పొలాలన్నీ కూడా మొత్తం నీట మునిగాయి. దీనికి సంబంధించి కూడా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస పంట మునిగిన నీట పొలాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇదే సందర్భంలో ఎర్రకాలువకు గండిపడి అనేక సందర్భాల్లో అనేక చోట్ల కూడా ఆ మొత్తం నీరంతా కూడా పంట పొలాల్లోకి చేరుతుంది. అయితే ఈ ప్రాంతాలను కూడా ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస పరిశీలించడం జరిగింది. మొత్తానికి సంబంధించి అటు పోలవరం నియోజకవర్గ పరిధిలోని అనేక వాగులు పొంగి పొరలుతున్న నేపథ్యంలో కూడా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కూడా ప్రత్యేకంగా పర్యటిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్ ఎస్పీలతో సమన్వయం చేసుకుంటూ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులంతా కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అంతా కూడా ఎక్కడికక్కడ పరిశీలిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో ఎర్రకాలువ జలాశయానికి సంబంధించి కూడా పెరుగుతున్న నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధికారులు అప్రమత్తం అవుతున్నారు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళంతా కూడా చెబుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ముఖ్యంగా అటు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి సంబంధించి కూడా అటు డ్రైన్ ఎలమదురు డ్రైన్ కూడా పొంగి పొరలుతుంది. అక్కడ 2 ప్రమాద హెచ్చరిక అనేది కూడా అధికారులు జారీ చేశారు. ఇప్పటికే ఎలమదురు డ్రైన్ ద్వారా అటు ఎర్రకాలువ జలాశయం పొంగడంతో ఆ నీరంతా కూడా ఎలమదురు డ్రైన్ కి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలోనే భీమవరం ప్రాంతంలో కూడా 2 ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ అంతా కూడా హెచ్చరించి ప్రజలకు సూచించిన సందర్భం అయితే కూడా ఉంది. అయితే మొత్తానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక వర్షపాతం నమోదైంది. ఏలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో దాదాపు 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే అటు తాడేపల్లిగూడెం, నల్లజర్ల, నిడదవోలు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం, దాదాపు 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంత్రి కందులు దుర్గేష్ నిడదవోలు ప్రాంతంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఝాన్సీ రాణి, అలాగే శ్రీనివాస్, ఇప్పటికే ముంపు ప్రాంతాలని అధికారులంతా పరిశీలించారు. ఇప్పుడు ముంపు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించడంలో కానీ, ఆహార సదుపాయాలు కల్పించడంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దాదాపు అంటే కుక్కునూరు ఏలేరుపాడు మండలాల్లోనే దాదాపు 23 గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా ముంపు బారిన పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలు, 19 గ్రామాల వరకు కూడా పెదవాగు ఎఫెక్ట్తో అనేక గ్రామాలు నీట మునిగాయి. 2 రోజుల నుంచి కూడా అంటే ఇప్పుడు వరద ఉధృతి తగ్గినప్పటికీ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాల వద్ద కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కూడా మంచినీరు, ఆహారం అందించే విధంగా కూడా అధికారులని అప్రమత్తం చేయడం
జరిగింది. ఇదే సందర్భంలో అటు నల్లజర్ల, దేవరపల్లి ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నీట మునిగి ఎర్రకాల వివక్తితో లోటుదత్తు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ ప్రాంతాలను కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆ ప్రాంతంలో పర్యటించి అంతా కూడా అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరోపక్కన మంత్రి కందులు దుర్గేష్ కూడా అటు నిడదవోలు ప్రాంతంలో అలాగే బస్టాండు అలాగే ఎర్రకాలు పొంగిపడుతున్న సందర్భం, మరోవైపు కోట సత్యమ్మ దేవాలయంలో కూడా వరద నీరు రావడం, ఇవన్నీ కూడా మంత్రి స్వయంగా పరిశీలించి భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు కూడా అంటే తీసుకోవాలని అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి ఎర్రకాలువకు మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉంది, ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు దిగువ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు, లోతట్టు ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటు అధికారులు హెచ్చరిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు ఏలూరు ప్రాంతానికి కూడా ఎటువంటి వరద ప్రభావం లేకుండా ఉండే విధంగా ముందుగానే తమిళేరుకు వస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెబుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ముందుగానే అధికారులు హెచ్చరిస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినటువంటి అటు ఏలూరు కలెక్టర్ కార్యాలయంలోనూ అలాగే జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే ఆ హెల్ప్ లైన్లు సంప్రదించాలని చెప్పి కూడా అధికారులు చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మొత్తానికి ప్రజలైతే కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి, ఇటుపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పి కూడా ఉన్నతాధికారులు దిగువ స్థాయి అధికారులకు సూచించిన సందర్భం అయితే కూడా కనపడుతుంది. జాన్సీరాణి.